అందరికీ నమస్కారం మిత్రులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి యోగా ప్రక్రియ గురించి చెప్తాను. నేను వెయిట్ ఓవర్ వెయిట్తో చాలామంది సఫర్ అవుతున్నారు ఈరోజు. అంటే తగ్గడానికి రకరకాల ప్రక్రియలు, అంటే ఆహారంలో మార్పులు చేయడం, లైఫ్ స్టైల్లో మార్పులు చేయడం, అలాగే ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఓకే, తగ్గడానికి టైం తీసుకోవడానికి ఓపిక లేని వాళ్ళు వెళ్ళి సర్జరీలు చేయించుకోవడం, రకరకాలు జరుగుతూనే ఉన్నాయి. సో కానీ ఒక యోగ ప్రక్రియతో మనం బరువు తగ్గించుకునేటువంటి మార్గం ఉంది, ప్రాణాయామ మెథడ్. ఈ ప్రాణాయామ మెథడ్ రెగ్యులర్గా కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మీ టమ్మి, ముఖ్యంగా మీ పొట్టలో ఉండేటువంటి ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. ఆ ఫ్యాట్ అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోతుంది, వేరే పార్ట్లకు వెళ్ళిపోతుంది, లేదా బర్న్ అయిపోతే బయటికి రిలీజ్ అయిపోతుంది. మీ పొట్ట కండరాలు టైట్ అవుతాయి. రెండు సెంటర్లో రెండు మజిల్స్ ఉంటాయి, రెక్టస్ అబ్డామినస్ అంటాము, సైడు ట్రాన్స్వర్స్ అబ్డామినస్ ఉంటాయి, తర్వాత ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అని మజిల్స్ ఉంటాయి. మెయిన్ అయితే రెక్టస్ అబ్డామినస్. అంటే ఈ రెక్టస్ అబ్డామినస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు జిమ్ బాడీ ఉన్నవాళ్ళు ఎలా చేస్తే, ఇక్కడ ప్యాక్స్ అంటుంటారు చూసారా, 6 ప్యాకు 8 ప్యాకు రకరకాలు. అఫ్ కోర్స్ ఏమీ లేని వాళ్ళకి ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, అది వేరే విషయం. సో ఈ ప్యాక్ ఫామ్ చేసేది ఆ రెక్టస్ అబ్డామినస్ మజిల్. సో మనం ఇది చేసినప్పుడు, ఈ ప్రాణాయామ ప్రక్రియ చేసినప్పుడు రెక్టస్ అబ్డామినస్, ఈ ట్రాన్స్వర్స్ అబ్డామినస్ మజిల్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతాయి, టైట్ అయిపోతూ ఉంటాయి, పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్గా చేస్తే 1 మంత్లో ఇంట్లో కూర్చొని మీరు 6 ప్యాక్ తెచ్చుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. హీట్ విపరీతంగా జనరేట్ అవుతుంది మీ బాడీలో, అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, ఇటువంటి ఏవి రాకుండా ఉంటాయి. గ్యాస్ ఫార్మేషన్ పైకి రావడం, తేనుపుల్లాగా రావడం, ఇటువంటి అన్నీ కూడా దీంతో క్లియర్ అవుతాయి. అందుకని ఇది ప్రాణాయామ మెథడ్. ప్రాణాయామనంగానే అందరూ ఏదో నాడీ శోధన, అనులోమ విలోమ, ఏదో ఒక 4-5 మెథడ్ చేస్తుంటారు. కానీ ప్రాణాయామంలో ఉండేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రక్రియ అగ్నిసార క్రియ అంటాం మేము. అగ్నిసార క్రియ అంటే దాని పేర్లోనే ఉంది, సారాన్ని అగ్నికి ఆహుతి చేయడం. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని బర్న్ చేయడం, అంటే ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎనర్జీని బర్న్ చేస్తే వచ్చేటువంటి వైటల్ ఎనర్జీ మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని ముఖ్యంగా పొట్టకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఇది బాగా చేయొచ్చు. హీట్ విపరీతంగా ప్రొడ్యూస్ అయిపోతుంది, బాడీ కూల్ ఉంది నాకు, ఎప్పుడు కోల్డ్ చేస్తూ ఉంది అని సఫర్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా సరే దీనికి చేయాల్సింది ఏం లేదు, ఒక ప్లేస్ కూర్చోండి, బ్యాక్, హెడ్ అండ్ నెక్ స్ట్రైట్ ఉంచుకోవాలి, ఒక ప్లేస్లో మామూలుగా కూర్చోండి. దానికి వేయగలిగితే పద్మాసనం వేయచ్చు, లేదా సిద్ధాసనం, ఒక కాలు పైన పెట్టి సిద్ధాసనం వేయచ్చు, లేదా వజ్రాసనం వేయచ్చు, ఏది లేకపోతే మామూలుగా కాళ్ళు మడిచి కూర్చోండి, కిందే కూర్చోండి, సుఖాసనం అంటారు. అది కూడా చేయలేకపోయారా, చైర్ మీద కూర్చోండి పర్లేదు, నేను చేయడానికి, ఎందుకంటే ఇదేమి మెడిటేషన్ కాదు కదా. మెడిటేషన్ అయితే ఖచ్చితంగా మెడిటేటివ్ పోస్చర్ కింద కూర్చోవాలి, లేదు ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళు కింద కూర్చోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది కాబట్టి అది కాదు. అదొక ఇది చేయడానికి, వెయిట్ తగ్గించుకోవడానికి అదొక అడ్డంకి కాకూడదు. అందుకే చైర్ మీద కూర్చోండి, చైర్ మీద స్ట్రైట్గా కూర్చొని గాలి పీల్చుకోండి. ఒక 3 టైమ్స్ గాలి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రీద్ అవుట్ చేసేయండి. వదిలేయండి, పూర్తిగా వదిలేసిన తర్వాత మీ ముక్కు మూసేయండి, గాలి పీల్చొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గాలి పీల్చొద్దు, లోపల ఉన్నటువంటి ఏరే ఉంటుంది. ముక్కు మూసేసి మీ పొట్టతో మూమెంట్ ఇవ్వాలి. భస్త్రికా చేస్తారో కపాలభాతి చేస్తారు, కపాలభాతి చేసినప్పుడు ఏం చేస్తారు, వదులుతారు కదా. దీంట్లో ఏంటంటే గాలిని వదలకుండా చేస్తారు, అంటే ఓన్లీ స్టమక్ మూమెంట్స్ మాత్రమే వస్తాయి. ముక్కు మూసేసి పొట్టను కదిలించాలి. ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలిగితే అన్ని మూమెంట్స్ ఇవ్వచ్చు దీన్ని. మినిమం 54 టైమ్స్ ఒక్కసారి మీరు గాలి వదిలేసి
ముక్కు మూసేసి అబ్డామెన్ మూమెంట్స్ ఇవ్వడం మొదలు పెడితే మినిమం 54 times చేయాలి. 108 ఎట్ ఏ టైం చేయాలంటాం మేము. సో 108 చేస్తే అది ఒక సెట్. ఇటువంటి సెట్స్ మీరు ఎన్ని చేస్తారు అనేది ఇంపార్టెంట్. గాలి లేకుండా చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి, అనేరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే గాలి పీల్చుకుంటూ చేసేటువంటి ఎక్సర్సైజ్ కన్నా గాలి లేకుండా చేసేటువంటి ఎక్సర్సైజ్ వల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇంటర్నల్. అంటే క్లోజ్డ్ రూమ్లో నేను ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ చేయొచ్చు అని అడగద్దు. సో అనేరోబిక్ ఎక్సర్సైజ్ లోపల గాలి లేకుండా చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆక్సిజన్ లేదు కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నాడు, బాడీ ఏం చేస్తుంది, నువ్వు ఎనర్జీ కావాలి దీనికని చెప్పి అది ఉన్నటువంటి ఫ్యాట్ స్టోర్స్లో ఎంచి దాన్ని కన్వర్ట్ చేసి బర్న్ చేయడం మొదలు పెడుతుంది. ఆ ప్రాసెస్లో ఇంటర్నల్గా మనకు కావాల్సినటువంటి ఎనర్జీ అనేది క్రియేట్ చేయడానికి, ఆక్సిజన్ని సప్లై చేయడానికి బాడీ ట్రై చేస్తుంది. అందువల్ల మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్, ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ బోయినాబాద్ జేబీఈడ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.